Sudhakaram Karunatarangitakshim Dhritapasam Kusapushpapanajapam Anivadiviravritam Mayukhai Gurudityeva Vibhavaye Bhavani. గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి గుణాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి. దోషాలు లేకుండా ఎవరు ఉండరు. దోషాలతో పాటు నివారణ చర్యలు కూడా భారతీయ జ్యోతిషంలో ఉన్నాయి. అందుకే మిగిలిన జ్యోతిషాల కంటే భారతీయ జ్యోతిషం అగ్రస్థానంలో ఉంది. ఆ శాస్త్రం యొక్క ఆధారంగాను, నివారణ చర్యల యొక్క ఆధారంగాను సత్ఫలితాలను సాధించడం వలననే భారతదేశంలో ఇంతమంది మహాత్ములు జన్మించడానికి అవకాశం ఏర్పడింది. విశేషించి ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు వైద్య సహాయం కోసం హాస్పిటల్స్లో జ్యోతిష్కులను నియమిస్తూ ఉన్నారు. అంటే దాని నివారణ చర్యల యొక్క శాస్త్రీయతను నిరూపించడమే లక్ష్యంగా ఆ ప్రయత్నం కొనసాగుతోంది. దాన్ని మనం అభినందించాలి. విశేషించి మనకు ఈ వార ఫలాలు చెప్పుకునే సందర్భంలో ఏ ఏ దోషాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాము, ఆ దోషాలకు నివారణ చర్యలు ఏమి చెబుతున్నాము, వాటిని ఆచరించిన వారు వాటి వల్ల వచ్చిన ఫలితాలను కూడా కింద కామెంట్స్లో రాస్తే తక్కిన వాళ్ళకి అది మార్గదర్శకంగాను ప్రయోజనాత్మకంగాను ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో నైపుణ్యంతో ప్రవర్తించగలుగుతారు. అయినప్పటికీ కొంత సమయం వ్యర్థమవుతుంది. మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునేదిగా, అందరిలో గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. కానీ మీ మాట విలువను స్వప్రయోజనాలకు వాడుకోవడం మీ గౌరవాన్ని తగ్గిస్తుంది. విశేషించి అది మీకు ఇష్టం ఉండదు కూడా. తద్వారా ఇతరుల ప్రయోజనాల నిమిత్తం మీ యొక్క మాట విలువను ఉపయోగించినట్లయితే ఎంతోమంది ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. అది పరోక్షంగా మీ పుణ్యాన్ని పెంపొందిస్తుంది. పుణ్యం పెరిగినందువలన ఎక్కడ మీకు అది అవసరమో అక్కడ అది ఉపయోగపడుతుంటుంది. ముఖ్యంగా వాహనాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రయాణ సమయంలో శ్రీ గౌతమాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా ప్రయాణం సులభంగా నెరవేరడంతో పాటు మీరు ఎక్కడికైతే పని మీద వెళుతున్నారో ఆ పని కూడా నెరవేరే అవకాశం ఏర్పడుతుంది. స్నేహ సంబంధాల కోసం మీ స్వప్రయోజనాలని కూడా కొన్నిటిని వదులుకోక తప్పదు. విశేషించి స్నేహ సంబంధాలను పెంచుకోవడం ద్వారా అవి భవిష్యత్తులో మేలు చేసేవిగా, ఉపకరించేవిగా ఉంటాయి. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి అభినందించదగినదిగా ఉంటుంది. దానివల్ల ఎక్కువ మంది ప్రయోజనాలను పొందుతారు. వారందరి ఆశీస్సులు మీకు లభిస్తాయి. తద్వారా భవిష్యత్తులో ఎక్కువ ప్రయోజనాలను ఇచ్చేవిగా ఉంటాయి. వర్తమానంలో కొంత శ్రమ ఎక్కువతోందనే భావన కలిగినా భవిష్యత్తులో అది మీకు ఎక్కువ ఉపకరిస్తుంది. కాబట్టి ఆ కార్యక్రమాలను ప్రయోజనాపేక్ష లేకుండా కొనసాగించడమే శ్రేయస్కరం. విశేషించి చేసేటువంటి ఖర్చులు కొంచెం అధికంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాన్ని గతంలో చెల్లించవలసినటువంటివి చెల్లించడము, ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల యొక్క అవసరాలు తీర్చడం కోసము, సోదరులకు కానీ స్నేహితులకు కానీ అవసరాలను తీర్చడం కోసము అధిక వ్యయాలు చేసే అవకాశం ఉంది. ఆ కారణంగా అవి తప్పనిసరి ఖర్చులు అయ్యే అవకాశం కూడా ఉన్నందువలన సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే జపం చేసుకుంటుంటే ఇబ్బంది లేకుండా సాగుతుంది.